కాల్ సెంటర్లో ఉన్న ఫిర్యాదులు స్వీకరించే ఎంప్లాయీస్ అన్ని కాల్ సెంటర్స్ లాగా అవుట్సోర్స్ ఉంటారు కానీ మిగతా అన్ని వ్యవహారాలు మన ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుంది. దీన్ని సూపర్వైజ్ చేసేది మేమే, వాడేది వాళ్ళ. మెకానికల్ ఫంక్షన్స్ కంప్యూటర్ స్క్రీన్ మీద కూర్చొని గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు ఇలాంటి పనులు చేయలేరు, మీ అందరికీ తెలుసు. అందుకని విధిగా మనం బయట వారిని వాడుతున్నాం, తప్పితే మిగతావన్నీ మన స్వీయ నియంత్రణలో మన పర్యవేక్షణలో పూర్తిగా జరుగుతాయి. అవుట్ సైడర్స్ ఎవరినీ తీసుకోలేదు. దీన్ని మా సొంత ఆలోచనతో సొంత దీంతో కన్నబాబు గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అపారమైన అనుభవంతో వారికి ఉన్న నాలెడ్జ్తో తక్కువ కాల వ్యవధిలో చేసాం. ఇది పర్ఫెక్ట్గా ఉంటుందా అంటే యూజ్ చేసిన తర్వాత ఎంతవరకు ఇది స్టెబిలైజ్ అవుతుంది, వాడిన కొద్దీ స్టెబిలైజ్ అవుతుంటాయి, చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, పరిష్కరిస్తూ ఉంటాం. మొదటి ఫేజ్కి వస్తాయి, మొదటి ఫేజ్లో ఉన్న అనుభవాలు తీసుకుని సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఇంకా పటిష్టం చేసుకుంటాం, థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి స్టెబిలైజ్ అయిపోతుంది. ఎంత ఎక్కువగా యూజ్ చేసి ఈ దీన్ని ఈ అనుభవం దీంట్లో పొంది అనుభవం ద్వారా దీన్ని స్థిరపరుస్తాం. అంచేత నేను మొట్టమొదటిగా ప్రచార మాధ్యమాల ద్వారా అందరికీ ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఎలక్షన్ సంబంధించి ఏ కంప్లైంట్స్ వచ్చినా దాన్ని అత్యంత సీరియస్గా, అత్యంత గోపనీయంగా కూడా స్వీకరిస్తాం, పరిష్కరిస్తాం. వచ్చిన కంప్లైంట్స్కి పరిష్కారం కూడా కనుక్కొని మళ్ళీ ఏం యాక్షన్ తీసుకున్నాం అనేది కూడా కంప్లైంట్కి బాధ్యతాయుతంగా తెలియజేస్తాం. ఇది ఎలక్షన్లో ఉన్న జవాబుదారీ. దీన్ని మీరు వాడండి, అంటే సాంకేతిక పరంగా దీన్ని వాడటానికి కొన్ని సూచనలు అవి ఇచ్చి పబ్లిక్ని ఎక్కువగా అవేర్నెస్ బిల్డ్ చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లది. నేను కూడా అందుకనే టోకెన్గా జిల్లా కలెక్టర్ కృష్ణ ఇంతియాజ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు కూడా జిల్లా స్థాయిలో దీన్ని, ఈ యాప్ని, ఈ ఫీచర్స్ని మీరు పాపులరైజ్ చేయండి. ఇట్ ఈస్ సింపుల్ టు యూస్. దీంట్లో తక్కువ సాంకేతికత ఎక్కువ ఉన్నప్పటికీ విషయ పరిజ్ఞానము, విషయ సూచిక ఇవన్నీ చాలా సింపుల్, యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేశాం. ఇది మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నం ఖచ్చితంగా జయప్రదం అవుతుంది అని చెప్పేసి నాకైతే పూర్తి నమ్మకం నాకు కూడా ఉంది. ఇక రెండవది, ఈ ఎన్నికల సందర్భంగా నేను ఒక ప్రత్యేకంగా అప్పీల్ చేసేది ఏంటంటే, ఎలాగైతే మామూలుగా ఎన్నికలను వెనుక పండగ వాతావరణంలో జరుపుకుంటారో అలా ఎక్కువ మంది కూడా బయట ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి సంక్రాంతికి ఎలా వస్తున్నామో, పండగలకి పర్వదినాలకి ఎలాగైతే వస్తున్నామో అలా మీ సొంత గ్రామాలకి తప్పకుండా రండి. ఎన్నికలు చక్కగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళ నేతృత్వంలో వీళ్ళందరూ ఎంతో బాధ్యతాయుతంగా ఉన్న కాల పరిమితి తక్కువైనప్పటికీ కూడా పూర్తి పారదర్శకతో, హింసకు తావు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు నిజాయితీ వేసుకునే రకంగా ఒక నిజాయితీతో, ఒక నిబద్ధతతో, అంకితభావంతో ఈరోజు వ్యవస్థ మొత్తం పనిచేస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జిల్లా యంత్రాంగం చాలా పరిపుష్టిగా ఉంది. ఎక్కువ మంది యువాధికారులే ఉన్నారు, ఎక్కువ మందికి ఉత్సాహత ఉంది. నేను కూడా జిల్లాల వారీగా ఇప్పటి వరకు 8 జిల్లాలు పర్యటన చేశాను. ఈరోజు మొదలుపెట్టి ఈరోజు ఇంకొక 2 జిల్లాలు పర్యటన అయిపోతుంది. ఇవాళ కృష్ణా జిల్లా రివ్యూ చేస్తాం, తర్వాత సాయంకాలం చిత్తూరు జిల్లా పర్యటన కూడా చేస్తాం. కొత్త కలెక్టర్ గారు కూడా వచ్చారు, ఆయనకు కూడా నేను సూచనలు ఇచ్చాను. వచ్చిన తర్వాత మిగతా 3 జిల్లాలు, రేపు గుంటూరు సాయంకాలంతో రాష్ట్రంలో 13 జిల్లాలు నేను వ్యక్తిగతంగా మొదటి విడతగా పర్యటించడం జరిగిపోయింది. నా స్థానం ఇక్కడ కాదు. నేను కేవలం 4 గోడల మధ్య కూర్చుని నేను పరిమితమై ఎలక్షన్స్ నడిపకూడదు. నేను ఫీల్డ్లో ఉండాలి, ఫీల్డ్లో నిఘా పనిచేయాలి, వ్యవస్థ పనిచేయాలి, వ్యవస్థను జవాబుదారీతనంతో పనిచేయించాలి, సూచనలు ఇవ్వాలి. కానీ నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. జిల్లాలకి నిరంతరం వెళుతూనే ఉంటాను. ఈ నిఘా యంత్రాంగం ఏదైతే ఉంటుందో ఇది నాకు పనిచేసే ఒక మంచి వనరు. నేను ఎక్కడున్నా నా ల్యాప్టాప్ మీద, దీని మీద సంబంధించిన అన్ని కంప్లైంట్స్ ఎప్పటికప్పుడు నా దృష్టికి వస్తుంటాయి. సీరియస్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీఎస్కలేట్ చేయకపోతే అరగంట లోపల డీఎస్కలేట్ చేసి దాన్ని కేటగిరీ 1 నుంచి కేటగిరీ 2కి డీఎస్కలేట్ చేయాలి. చేయకపోతే నేను జిల్లా కలెక్టర్స్ని కానీ ఎస్పీస్ని కానీ దాన్ని బాధ్యులుగా చేస్తాను. ఇవి సీరియస్ ఇన్సిడెంట్స్,
ఈ బూత్ క్యాప్చర్ వీటి ప్రభావం ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుందంటే వీటిని సరైన సమయంలో జిల్లా యంత్రాంగం పరిష్కరించకుండా విఫలం అయితే ఎలక్షన్ ప్రక్రియతో జవాబు తరిగి దరంగా పనిచేయటం కోసం ఇది నాకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు సంజయ్ గారు ఉంటారు, నేను ఉంటాము, ఎన్ని ప్రదేశాలన్నీ మేము స్వయంగా తిరగలేం కదా. అంచేత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతి తీవ్రమైన విషయాలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిష్కారం మనం కనుకొని దాన్ని పరిష్కరించి డిఎస్కలేట్ చేసి పరిష్కారం చేసామని కంప్లైంట్ చెప్పడం ద్వారా చేయాలి అనేది దీంట్లో ఉన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం మనం నేర్చుకున్న పాఠాలతో ఇంకా పటిష్టం అవుతుంది అని చెప్పేసి నేను తప్పకుండా భావిస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది. ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ డిపార్ట్మెంట్స్లో అందరూ ఉన్నారు, ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ఇవి చాలా గొప్ప విషయాలేం కాదు, ఉపయోగించాలి అనేదే నిర్ణయం కనుక ఒకసారి మనం కనుక తీసుకున్నట్లయితే ఈ వనరులన్నీ మనకు అందుబాటులో ఉంటాయి.